తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. సో ప్రస్తుతానికి రోజు రోజుకి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు మరింత రసవత్రంగా మారుతున్నాయి, మరింత హీట్ పుట్టించేలా ఉన్నాయి. ఇక ఇదే తరుణంలో అన్ని ప్రధాన పార్టీలు కూడాను, అన్ని రాజకీయ ప్రధాన పార్టీలన్నీ కూడాను ఎవరి వ్యూహాలు వాళ్ళు రచించుకుంటున్నారు, ఎవరికి సంబంధించిన టికెట్ల అనౌన్స్మెంట్ వాళ్ళు చేసుకున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇప్పటికే వైసీపీకి సంబంధించి అన్ని స్థానాల్లో కూడా అనౌన్స్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కూడా ఆల్మోస్ట్ 99% కూడా కంప్లీట్ చేసినట్టు కనిపిస్తుంది. ఇక మరో ప్రధానమైన పార్టీ, అలాగే జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ కూడా కొంతమేర దూకుడు పెంచింది. ఇక ఇదే తరుణంలో కొంతమంది అభ్యర్థుల, లోక్సభ అభ్యర్థుల లిస్టును అయితే ప్రకటించడం అయితే ఇప్పటికే జరిగింది. సో దీనికి సంబంధించి మనం ఒకసారి చూసుకున్నట్లయితే కడప నుంచి షర్మిలారెడ్డి పోటీ చేస్తున్నారు, అలాగే వైఎస్ఆర్సీపీ తరఫు నుంచి అవినాష్ రెడ్డి బరిలో ఉన్నారు, కడప నుంచి కాంగ్రెస్ తరఫున షర్మిల బరిలో ఉన్నారు. ఈ పోటీ మరింత రసవత్రంగా మారే అవకాశం ఉంది, రసవత్రంగా మారే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే వారిద్దరూ ఒకటే కుటుంబం నుంచి పోటీ చేస్తారు, వయస్ కుటుంబం నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క పోటీ మరింత రసవత్రంగా మారే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే అవినాష్ రెడ్డికి అలాగే షర్మిలకి మధ్య ఈ పోటీ ఎలా ఉంటుందా అని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ఇప్పుడే ఉంది. గతంలోనే ఈ యొక్క ఫైనల్ అనౌన్స్మెంట్ రాకముందే షర్మిల అక్కడి నుంచి పోటీ చేస్తారని ఒక చర్చ అయితే నడిచింది. అలాగే దీనికి సంబంధించి ప్రస్తుతం దాన్నే ఫైనల్ చేస్తూ వీటన్నిటికీ చెక్ పెడుతూ షర్మిల ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, అసెంబ్లీ బరిలో ఉంటారా లేదంటే లోక్సభ బరిలో ఉంటారా అనే దాని మీద మరొక ఉత్కంఠ అయితే నెలకొంది. దానికి తెరదించుతూ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అయితే కొన్ని లోక్సభ స్థానాలను అనౌన్స్ చేసింది. ముఖ్యంగా కడప చూసుకున్నట్లయితే కడపలో ఈసారి నువ్వా నేనా అన్నట్లుండే అవకాశం కూడా కనిపిస్తుంది. కడపతో పాటుగా మరికొన్ని స్థానాలు, రాజమండ్రి చూసుకున్నట్లయితే గిడుగు రుద్రరాజు పోటీ చేయబోతున్నారు. ఇంతకుముందు ఎవరైతే పిసిసి చీఫ్గా ఉన్నారో ఆయన గిడుగు రుద్రరాజు ఇప్పుడు షర్మిల వచ్చిన తర్వాత పార్టీ పగ్గాలు షర్మిల కప్ చెప్పి ఆయన లోక్సభ స్థానం నుంచి, రాజమండ్రి లోక్సభ స్థానం నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. ఇక బాపట్ల చూసుకున్నట్లయితే జేడీ సీలం పోటీ చేస్తున్నారు. ఇక కాకినాడకు సంబంధించి పల్లంరాజు, అలాగే విశాఖకు సంబంధించి ఒక సినీ నిర్మాత సత్యారెడ్డి అయితే పోటీలో ఉంటారని కూడా తెలుస్తుంది మనకి. సో ప్రస్తుతానికి అయితే ఈ 5 పార్లమెంట్ సెగ్మెంట్లు అయితే ప్రకటించారు. మరీ ముఖ్యంగా షర్మిలకి సంబంధించి ఇది ఒక సంచలనమైన వార్త. ఎందుకంటే ప్రస్తుతం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద అనేకమైన విమర్శలు చేస్తూ వస్తున్న షర్మిల ఇప్పుడు అదే జిల్లా, జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా అయినా షర్మిలకి సొంత జిల్లా అయినా కడప నుంచి ఆవిడ పోటీ చేయడం ఇది ఒక చర్చనీయాంశంగా మారింది. ఈ యొక్క పోటీ రసవత్రంగా ఉంటుందా లేదా అనేది కూడా అందరూ కూడా చర్చించుకుంటున్న విషయం. అంటే కొంతమంది విశ్లేషకులు చెప్తున్న మాట ఏంటంటే షర్మిల అంత ప్రభావం చూపే అవకాశం లేదు అని చెప్పేసి, మరికొంతమంది ఖచ్చితంగా అవినాష్ రెడ్డిని ఓడించడానికే షర్మిల అక్కడ పోటీ చేస్తుంది. ఎందుకంటే ఓట్ బ్యాంక్ చీలినా సరే అవినాష్ రెడ్డి ఓడిపోయే అవకాశం కనిపిస్తుంది కాబట్టి. సో అందుకని షర్మిలను అక్కడి నుంచే పోటీ చేస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం గతంలో అవినాష్ రెడ్డి నిత్యం ఈ యొక్క ఏదైతే వివేక హత్య కేసు ఉందో ఆ హత్య కేసులు కొంతమేర ఆయన మీద అనేకమైన ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలకు సంబంధించి అనేకమైన కోర్టు కేసులు కానీ ఇవన్నీ ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇక ఇదే తరుణంలో సొంత కుటుంబం నుంచే అవినాష్ రెడ్డి మీద చెల్లి పోటీ చేయడం అనేది ఇది ఒక చర్చనీయాంశమైన విషయం. యావత్ రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఆ యొక్క సెగ్మెంట్ మీద, ఆ యొక్క లోక్సభ స్థానం మీద ఆ యొక్క దృష్టినంతా కూడా ఉంచడం కూడా జరిగింది. సో ప్రస్తుతానికి అయితే కాంగ్రెస్ పార్టీ కొంతమేర బలపడాలి, ఖచ్చితంగా పూర్వవైపు రావాలి కాంగ్రెస్ పార్టీ కానీ అనుకుంటున్న తరుణంలోనే షర్మిలాను తీసుకొచ్చి పిసిసి చీఫ్గా చేశారు. సో ఇక్కడి నుంచి ఈసారి ఆవిడ కడప నుంచి పోటీ చేస్తే కొంతమేర ప్రాధాన్యం పార్టీకి కూడాను ప్రాధాన్యత సంతరించే అవకాశం ఉందని కూడా భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక మొత్తం మీద 58 అసెంబ్లీ స్థానాలు, అలాగే మరొక 8 లోక్సభ స్థానాలు ఇంకా పెండింగ్లో ఉంచింది కాంగ్రెస్ పార్టీ. సో ఇప్పటి వరకు మనం ఒకసారి ఈరోజు వాళ్ళు ప్రకటించిన స్థానాలు మళ్ళొకసారి చూసుకున్నట్లయితే కడప నుంచి షర్మిల పోటీ చేస్తున్నారు, అలాగే రాజమండ్రి నుంచి గిడుగు రుద్రరాజు, బాపట్ల నుంచి జేడీసీల పోటీ చేస్తున్నారు, ఇక కాకినాడకు సంబంధించి పల్లంరాజు పోటీ చేస్తున్నారు, విశాఖ నుంచి సినీ నిర్మాత సత్యారెడ్డి పోటీలో ఉంటారు. ఇక మిగిలిన నియోజకవర్గాలు మరికొద్ది రోజుల్లో ప్రకటిస్తామని చెప్పారు. మరికొన్ని లోక్సభ స్థానాలు కానీ లేదంటే మిగతా 58 అసెంబ్లీ స్థానాలు కానీ మరికొద్ది రోజుల్లో ప్రకటించే అవకాశం అయితే క్లియర్గా కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా షర్మిలారెడ్డి వర్సెస్ వైఎస్ అవినాష్ రెడ్డి మధ్య పోటీ ఎలా ఉండబోతుంది, వీళ్ళిద్దరిలో గెలుపు ఎవరిది అనేది కూడా ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి. సో మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం, అలాగే మినిట్ టు మినిట్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మా కేటీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫాలో చేయండి. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు కేటీవీ తెలుగు.